ప్రభాస్ ఆదిపురు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద 12 రోజులైతే పూర్తి చేసుకుంది సినిమా మొదటిగా ఫస్ట్ వీకెండ్ లో దుమ్ము లేపేసింది బీభత్సం క్రియేట్ చేశారు ప్రభాస్ వరల్డ్ వైడ్ గా సత్తా చాటారు అని చెప్పాలి వారం రోజుల తర్వాత కాస్త చల్లబడిపోయింది సినిమా ఇప్పుడు పూర్తిగా పడిపోయిందని చెప్పాలి ఫైనల్ రిజల్ట్ కూడా డిసైడ్ అయిపోయింది చిన్న రిక్వెస్ట్ భయ్య ఈ వీడియోకి వెళ్ళిపోయి ముందు వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదిపురు చిత్రం 12వ రోజున ప్రపంచవ్యాప్తంగా కోటి వసూళ్లు మాత్రమే అందుకోవడం జరిగింది 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంత వచ్చిందంటే 192 కోట్ల షేర్ వసూళ్లు అయితే రాబట్టుకుంది ఆదిపురు ప్రపంచవ్యాప్తంగా 402 కోట్ల గ్రాస్ వసూళ్లను అయితే టచ్ చేయడం విశేషం కానీ టార్గెట్ ఇంకా రాబట్టవలసిన అవసరం అయితే ఉంది తెలుగు రాష్ట్రాలు ఈ సినిమాని 120 కోట్ల రేటుకి అమ్మితే ఇంకా 40 కోట్ల షేర్ రావాలి అంటే ఇది ఆల్మోస్ట్ గా జరగని పనిని చెప్పాలి ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల వసూళ్లను అందుకోగలిగితేనే సినిమాని ఇట్టు బొమ్మ అంటారు ఆదిపురు చిత్రం 240 కోట్ల రేటుకి అమ్మితే ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్ వద్ద 192 కోట్ల వసూళ్లు రికవరీ చేసుకోగలిగింది ఈ వసూళ్లు బానే వచ్చాయి కానీ ప్రభాస్ క్రేజ్ వలనే చాలా మొత్తం వచ్చిందని చెప్పాలి అయితే ఈ వారం కొత్త సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతున్నాయి ఈ పోటీలు ఈ 50 కోట్ల వసూళ్లను రాబట్టడం అంటే కత్తి మీద సామాన్య చెప్పాలి మరి మీరేమంటారు కింద కామెంట్లు పంచుకోండి ఈ వీడియోని అందరికీ తెలిసేలా లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి